బంగారు తెలంగాణ అంటే 10 మంది మాత్రమే బాగుపట్టం కాదు అభివృద్ధి ఫలాలు అందరికీ చేరాలి అన్ని వర్గాలు బాగుపడినప్పుడే అది సార్థకమవుతుందని సర్వమతస్థులు సుఖంగా జీవించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అందుకు శాయశక్తులా కృషి చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు క్రిస్మస్ ను పురస్కరించుకొని ఎల్బీ స్టేడియంలో క్రైస్తవులకు ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన విందుకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు గతంలో క్రైస్తవ భవనకు కేటాయించిన స్థలం విషయంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి నిబంధనలు అంగీకరించలేదు కొంతమంది అనేక అవాంతరాలు సృష్టించారు అందుకే ఈసారి భవనం కోసం నాగోలు చౌరస్తాలో 2 ఎకరాల స్థలాన్ని ఇవ్వాలని నిర్ణయించాం క్రిస్మస్ పండుగకు ముందే ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేశారు భవన నిర్మాణ పనుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ఏడాది లోపు పూర్తి చేస్తామన్నారు దేవాలయాలు మసీదుల మాదిరిగానే చర్చిల నిర్మాణానికి అనుమతులు ఇచ్చే అధికారాన్ని స్థానిక సంస్థలకు ఇవ్వనున్నట్లు ప్రకటించారు ఈ సందర్భంగా మన రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి క్రైస్తవ సోదర సోదరి మనలందరికీ నేను తెలంగాణ ప్రభుత్వ పక్షాన హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను ఇందాక పెద్దలు చెప్పారు ఉపన్యాసంలో క్రీస్తు వచ్చిందే ప్రేమను పెంచడానికి ప్రేమను పంచడానికి క్రీస్తు వచ్చిందే తన యొక్క త్యాగం ద్వారా ఇతరులకు మేలు చేయడానికి ఇతరులకు మార్గదర్శనం చేయడానికి పవిత్రమైనటువంటి క్రీస్తు సందర్భంగా అది క్రీస్తు దయ దేవుని దయ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక బలమైన విశ్వాసంతో ఉంది బంగారు తెలంగాణ అంటే ఏ 10 మంది బాగుపడతేనో ఒక 10 మంది సెలబ్రేట్ చేస్తారో అది బంగారు తెలంగాణ కాదు రాష్ట్రంలో ఉండేటటువంటి అన్ని మతాల ప్రజలు అన్ని కులాల ప్రజలు అన్ని వర్గాల ప్రజలు సందర్భోచితంగా సన్మానించబడితే గౌరవించబడితే వాళ్ళు రాష్ట్ర అభివృద్ధి యొక్క భాగాన్ని పంచుకోగలిగితే అప్పుడే అది నిజమైనటువంటి సార్థకమైనటువంటి బంగారు తెలంగాణ అవుతుంది ఈ విషయాన్ని బలంగా తెలంగాణ ప్రభుత్వం విశ్వసిస్తున్నది గత 2.5 సంవత్సరాలుగా మీ అందరి దీవెనతో ఆశీస్సులతో కార్యక్రమాన్ని తీసుకొని మనం ముందుకు పోతున్నాం రేమండ్ పీటర్ గారు ప్రభుత్వంలో ఉండే సమయంలో వారిని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసి ప్రౌడ్ ఆఫ్ సౌత్ ఇండియా ప్రౌడ్ ఆఫ్ ఇండియా ఉండే విధంగా చక్కటి క్రిస్టియన్ భవన్ మన హైదరాబాద్ లో కట్టాలని చెప్పి తలపెట్టినాం కొన్ని ఆటంకాలు వచ్చాయి కోర్టు కేసులు వచ్చాయి కొంతమంది వ్యక్తులు ఇబ్బంది పెట్టారు కొన్ని నిబంధనలు కూడా మనకు అడ్డం వచ్చాయి ఆల్టర్నేట్ ఇప్పుడే బిషప్ తుమ్మగాల గారికి పేపర్ కూడా ఇచ్చాను నేను నాగోల్ చౌరస్తాలో 2 ఎకరాల స్థలం చూశారు రాబోయే 3-4 డేస్ లో మచ్ బిఫోర్ క్రిస్మస్ దట్ ప్లేస్ విల్ బి అలాటెడ్ అండ్ ఆర్డర్స్ విల్ బి ఇష్యూడ్ అక్కడ 1 ఇయర్ లోగా నేనే పర్యవేక్షించి క్రిస్టియన్ భవన్ బ్రహ్మాండంగా నిర్మాణం చేయిస్తానని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను రెండవది తుమ్మబాల గారు నాకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చున్నారు కమ్యూనిటీ పక్షాన తప్పకుండా ఒక విషయం మాత్రమే బలంగా మనవి చేస్తా ఉన్నాను గతంలో ఉండే చాలా బాధలు మనం తొలగించుకున్నాం చర్చిల నిర్మాణం కోసం పర్మిషన్ కావాలంటే రొటీన్ గా అందరికేమో లోకల్ బాడీస్ లో ఇస్తారు క్రైస్తవులకు మాత్రం జిల్లా కలెక్టర్ దగ్గర పెట్టారు దాన్ని తీసివేసినాం అందరికి ఇచ్చినట్టుగానే సరళీకృతం చేసి అన్ని మతాల వాళ్ళకి ఇతరులకు ఇచ్చినట్టే వాళ్ళకు కూడా లోకల్ బాడీస్ లోనే ఇవ్వడం జరుగుతుంది
వాళ్ళని గౌరవించడం జరుగుతుంది. దానిలో మనకి ఎటువంటి అవసరం లేదు. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగానే మనవి చేస్తా ఉన్నా, క్రిస్టియన్ మతస్థుల మీద గతంలో కొంత వ్యాండలిజం జరిగింది, మనం చూసినాం. ఇప్పుడు మన రాష్ట్రంలో అవి లేవు, తగ్గిపోయినాయి. కానీ అక్కడక్కడ ఎక్కడో కొన్ని పొడమరింపులు ఉన్నట్టుగా నాకు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా వస్తూ ఉన్నది. నేను క్రిస్టియన్ బ్రదర్ అండ్ సిస్టర్కి, క్రిస్టియన్ కమ్యూనిటీ పెద్దలందరూ కూడా మనవి చేసేది, తెలంగాణ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఆ వ్యాండలిజం టాలరేట్ చేయం, ఐరన్ హ్యాండ్తో దాన్ని అణిచివేస్తామని కూడా మీకు నేను హామీ ఇస్తూ ఉన్నాను. ఎందుకంటే సర్వ మతస్థులు, సర్వ కుతస్థులు అందరూ కూడా సుఖంగా బతకాలనేదే తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆశయం. సిమెట్రీస్ గురించి, బరియల్ గ్రౌండ్స్ గురించి ఉన్న బాధలు నాకు తెలుసు. తుమ్మబాల గారికి నేను ఇందాక చెప్పాను, రాబోయే కొద్ది రోజులలోనే మాకు 30వ తారీఖు అసెంబ్లీ అవుతుంది. 25th మన క్రిస్మస్ పండుగ కూడా జరుపుకోవాల్సిన అవసరం ఉంది. 26th బాక్సింగ్ డే కూడా ఉంటుంది మనకి. దాని తదనంతరం నేను వెంటనే పెద్దలందరినీ ఒక పూట నా ఇంటికి భోజనానికి ఆహ్వానించి బిషప్లందరినీ కూడా పిలుచుకొని చర్చ చేద్దాం. మనం తప్పకుండా మీ సమస్యలు ఏవైతే ఇన్స్టంటేనియస్ కాగలతో ఆ ఆర్డర్స్ అన్ని ఇప్పిస్తాను, నేనే స్వయంగా పరిశీలించి ఇప్పిస్తానని మనవి చేస్తా ఉన్నా. ఇది కూడా ఇంకోవారు చెప్పాల్సిన అవసరం లేదు, మైనార్టీ వెల్ఫేర్ పోర్ట్ఫోలియో నేను నా దగ్గరనే పెట్టుకున్నా. మైనార్టీస్ ఆల్వేస్ నెగ్లెక్టెడ్ లాట్ కింద ఉన్నారు మన దగ్గర, ఆ నెగ్లిజెన్స్ ఉండకూడదని చెప్పి ఆ పోర్ట్ఫోలియో నా దగ్గరనే పెట్టుకోవడం జరిగింది. తప్పకుండా మీరు కోరినటువంటి కొన్ని కోరికలు ఉన్నాయి, కొన్ని ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్ గురించి అడిగారు, కొన్ని చర్చిల నిర్మాణం కోసం మాకు ప్రభుత్వం ఇచ్చేటువంటి నామినల్ రేట్స్లో స్థలాలు కేటాయించమన్నారు. 100% వేర్ ఎవర్ యూఆర్ అప్లయింగ్ అది ఇవ్వబడుతుంది, ఆ స్థలాలు కేటాయించబడతాయని కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. ఉన్న చర్చిల రిపేర్ గురించి కూడా కొంత పునరుద్ధరణ కోసం కావాలని అడిగారు. డెఫినెట్గా కొంత డబ్బును ప్రభుత్వం నుంచి కేటాయించి ఎట్లయితే దేవాలయాల కోసం ఇస్తూ ఉన్నామో, ఎట్లయితే మనం మసీదుల గురించి ఇస్తూ ఉన్నామో, తప్పకుండా క్రైస్తవులు ప్రార్థనా మందిరాలను కూడా కాపాడుకోవడం ప్రభుత్వం యొక్క బాధ్యత. డెఫినెట్గా చర్చిల రిపేర్స్ కోసం కూడా కొంత డబ్బు ప్రభుత్వం కేటాయిస్తుందని ఈ క్రిస్మస్ శుభ సందర్భంలో నేను మీకు హామీ ఇస్తూ ఉన్నాను. దాన్ని ఏ విధమైన పద్ధతి ఉంది, ఎంత అవసరం ఉంది అనేది మనం కూర్చొని మాట్లాడి ఆ అమౌంట్ కూడా ఫిక్స్ చేద్దాం. మన బిషప్స్ మీటింగ్లోని కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఏమైనప్పటికీ మంచి పద్ధతిలో భగవంతుని ప్రార్థిస్తూ మనం ముందు పోతూ ఉన్నాం. జీసస్ దయ వల్ల, భగవంతుని దయ వల్ల ఈ సంవత్సరం మంచి వర్షాలు కురిసినాయి. మా బెదక్ బిషప్ గారు చెప్పారు, బ్రహ్మాండంగా ఎక్కడపోయినా చెరువులన్నీ నిండి కలకల్లాడుతున్నాయని చెప్పి మనందరూ కూడా చాలా సంతోషం. ఇటువంటి శుభ సందర్భంలో జరపబడుతున్న ఈ క్రిస్మస్ క్రైస్తవ బిడ్డలందరికీ కూడా శుభం చేకూర్చాలని, సంతోషం ఇవ్వాలని, ఆనందం ఇవ్వాలని, మన రాష్ట్రం మనం కలలుగంటున్న బంగారు తెలంగాణ రూపుదిద్దుకోవాలని చెప్పి, బంగారు తెలంగాణ నిర్మాణంలో క్రైస్తవ సోదరులందరూ శక్తి వంచన లేకుండా భాగస్వాములు కావాలని చెప్పి మీ అందరినీ కూడా ప్రార్థిస్తూ ఈరోజు ఇక్కడ మీ మధ్య ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఆనందాన్ని పంచుకునేటువంటి అవకాశం కల్పించిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొక్కసారి మీకు ఇక్కడికి రానటువంటి సోదరులందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ తెలియజేస్తూ నేను విరమిస్తా ఉన్నాను.